ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది హార్దిక్ పాండే సారథ్యంలోని గుజరాత్ టైటన్స్ మయాంక్ అగర్వాల్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్లు బ్రబౌన్ స్టేడియం వేదికగా పదహారవ మ్యాచ్ లో తలపడనున్నాయి ఈ మ్యాచ్ లో గెలవాలని ఇరు జట్లు కూడా ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి ఐపీఎల్ మ్యాచ్లు ఆసక్తికరంగా సాగుతున్న వేళ ఈ వాళ్ళ రాత్రి ముంబైలోని బ్రబౌన్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటన్స్ మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగనుంది హార్దిక్ పాండే నేతృత్వంలోని గుజరాత్ జట్టు ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్ లోని గెలిచి జోరు కడబరుస్తుంది అటు పంజాబ్ జట్టు సైతం ఆడిన మూడు మ్యాచ్ లో రెండింట గెలిచి మంచి ఫామ్ లో కనబడుతుంది పంజాబ్ తన చివరి మ్యాచ్ లో సిఎస్కే ఓడించి ఉత్సాహంలో ఉంది గుజరాత్ జట్టులో పేస్ బౌలర్లకు ముఖ్యంగా మహమ్మద్ షేమీ న్యూజిలాండ్ ఆటగాడు ఫెర్గుసన్ లతో పేస్ విభాగం బలంగా కనబడుతుంది అటు కెప్టెన్ హార్దిక్ తో పాటు స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు ఇక బ్యాటింగ్ విభాగంలో శుభమన్ గిల్ టచ్ లోకి వచ్చాడు గత ఇన్నింగ్స్ లో ఆడినట్లుగాని ఇవాళ మ్యాచ్ లో కూడా తన సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు హార్దిక్ పాండ్యా డేవిడ్ మిల్లర్ రాహుల్ తెవాటియా అలాగే విజయ్ శంకర్ అభినవ్ మనోహర్ లాంటి ఆటగాళ్లు మిడిల్ ఆడర్ బాధ్యత మోస్తారు ఇక పంజాబ్ కింగ్స్ ను శిఖర్ ధావన్ మయంక అగర్వాల్ తో కూడిన అద్భుతమైన ఓపెనింగ్ జోడు ఉంది ఇక మిడిల్ ఆర్డర్ లో గనుక రాజప్స్ కే లివింగ్ స్టోర్ షారూక్ ఖాన్ ఒడియన్ స్మిత్ వంటి భీకర హిట్టర్లు ఉన్నారు ఇక బోర్లలో రబడా రాహుల్ చాహర్ వరుణ్ అరోన్ హర్షదీప్ సింగ్ లాంటి బౌలర్లతో బౌలింగ్ విభాగంలో పంజాబ్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది మొత్తంగా ఇరు జట్ల మధ్య మ్యాచ్ మాత్రం రసవత్తరంగా జరగనుందడంలో సందేహం లేదు